బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే బాహుబలి బిగినింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్ల వసూళ్లు రాబట్టి దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది ఇక ఇప్పుడు ఈ సినిమాకు కంటిన్యూషన్ గా వస్తున్న బాహుబలి టూ పై కూడా ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ మరిన్ని భారీ అంచనాలు ఉన్నాయి బాహుబలి టూ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానుంది ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయడం కామన్ కదా తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల చిత్రాలు ఇతర భాషల్లోకి అనువాదం అవుతుంటాయి కదా అలా రిలీజ్ అయిన సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి ఉదాహరణకు బాహుబలి సినిమానే తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ భాషల్లోకి డబ్ అయి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది అయితే ఏ భాషలో సినిమా అయినా మరొక భాషలోకి అనువాదం అవ్వడం కామన్ కానీ ఇలాంటి డబ్బింగ్కి కన్నడ ఇండస్ట్రీ మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది ఒక భాషలో హిట్ అయిన సినిమాలు కన్నడ భాషలోకి అనువాదం చేయడం ఇక్కడ నిబంధనలు అంగీకరించవు కన్నడంలో ఇతర భాషల సినిమాలు రిలీజ్ చేయాలి అంటే వాటిని ఒరిజినల్ భాషలోనే రిలీజ్ చేయాలి తప్ప కన్నడ భాషలోకి అనువాదం చేయడం కుదరదు కన్నడ ఇండస్ట్రీని కాపాడుకునేందుకు అక్కడ ఎప్పటి నుంచో ఈ రూల్ పాటిస్తున్నారు అయితే బాహుబలి టూ కోసం ఆ రూల్స్ మార్చే పనిలో ఉన్నారట బాహుబలి టూను కన్నడ ప్రజలకు మరింత దగ్గర చేసేందుకే ఈ సినిమాను అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కన్నడ సినిమాలోకి అనువాదం చేసేలా అక్కడ ఇండస్ట్రీ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారట అయితే ఈ రూల్స్ ను కన్నడ ఇండస్ట్రీ ఎంతవరకు బ్రేక్ చేస్తుందో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్